వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే నినాదంతో విజయవాడ నుంచి కలకత్తాకు 1400 కిలోమీటర్లు చేపట్టిన పాదయాత్ర కాకినాడకు చేరుకుంది. యాత్ర చేపట్టిన యువకులకు భారత విద్యార్థి ఫెడరేషన్, ఆర్యవ్యాస సంఘం నాయకులు, వాసవి క్లబ్ మహిళలు ఇంద్రపాలెం లాకుల వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యులు బుజ్జిబాబు, ప్రదీప్ కుమార్, రాధాకృష్ణ మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్యార్థులపై జరిగిన దాడి అన్యాయమని, ఆ అక్కకు న్యాయం చేయాలని, సమాజంలో మహిళలు చిన్నారులపై జరిగే దాడులను అరికట్టాలని, మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించాలని తాము ఈ పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. సమాజంలో అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ప్రచారం చేస్తూ ఈ యాత్ర చేస్తున్నామని అన్నారు. ఈ యాత్రకు మద్దతు తెలియజేసిన SFI జిల్లా కార్యదర్శి ఎం గంగసూరిబాబు, ఆర్యవ్యాస సంఘం నాయకురాలు నాలం ఆండాల్ సంయుక్తంగా మాట్లాడుతూ, నేటి సమాజంలో యువకులు తమ స్వార్థం కోసం విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉంటే కలకత్తాలో జరిగిన విషయంపై సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలని ఈ ముగ్గురు యువకులు చేస్తున్న పాదయాత్ర అభినందనీయమని అన్నారు. ఈ యాత్ర జయప్రదంగా సాగాలని కోరుతున్నామని, సమాజంలో మహిళలు చిన్నారులకు రక్షణ కల్పించాలని, మహిళలకు చిన్నారులకు రక్షణగా ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో SFI కాకినాడ అధ్యక్షులు సంజయ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు రజని, కౌశిక్, సునీత, సుజాత, అంబిక తదితరులు పాల్గొన్నారు. రీసెంట్లీ జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ కోసం మేమైతే విజయవాడ నుంచి కోల్కతా పాదయాత్ర అయితే మొదలెట్టామండి. ఆ అక్కకి జస్టిస్ ఒక న్యాయం జరగాలని ఈ పాదయాత్రను అయితే మొదలుపెట్టామండి. అలాగే రేపు తరాల అక్కలకి చెల్లెలకి ఎవరికి అన్యాయం జరగకూడదని ఒక చట్టాన్ని తీసుకురావాలని మేము ఈ పాదయాత్ర మొదలెట్టుకుంటా ఊరు చెప్పుకుంటూ వెళ్తున్నామండి. మా విన్నపం ఏంటంటే, మేము చేసే ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, మీ రోజులో ఒక గంట మీద కాదనుకొని ఈ పాదయాత్రలో పాల్గొని ఒక అడుగు ముందుకేశారంటే ఒక్కొక్క అడుగు మన చెల్లెలకి ఒక్కొక్క రక్షణ కింద మిగులుతుందని కోరుకుంటున్నామండి. ఇప్పుడైతే ప్రజెంట్ కాకినాడలో వచ్చామండి. కాకినాడ ప్రజలైతే చాలా బాగా అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి. చాలా హ్యాపీగా ఉంది.